కాబట్టి నీకు గ్రాఫ్ పెరిగిందని మీరు అంటున్నారు, వాళ్ళ మనుషులే అంటున్నారు గ్రాఫ్ తగ్గిపోతుంది అన్నాడు. నాకు అందరు తెలుసు, రోజు ఏదో మాట్లాడుతూనే ఉంటారు. చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లా నుంచి విశాఖపట్నం దాకా ఏంటంటే సస్తన ఉన్నాయంతో అంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు 1000-1500 మంది జిల్లా నుంచి వచ్చి అక్కడ మీటింగ్ కూడా రావటం, జూములు పెట్టి ఎక్కువ మందిని చూపిస్తాం. నా కాన్స్టిట్యూన్సీలో వచ్చారు కదా, 5 నిమిషాల్లో క్లియర్ అయిపోయింది జనం. సార్ ఏమైనా అంటారని ఊరుకున్న అలాగే ఆ రోజే సీన్ చూసేవండి. అప్పటికి చేశాం కొత్త, ఏ జనం వచ్చారు నీకు? గుంటూరు కృష్ణా జనం బ్యారేజ్ మీద చూపించారు. ఓ తండోపా తండాలు ఎన్ని వేలు పడతారు అక్కడ, కనీసం 5-6 వేలు పట్టి ఉంటారు. కాన్స్టిట్యూన్సీ వైజ్గా వచ్చేటప్పుడు నీళ్ళు అయిపోయారు వాళ్ళు. సారు మొన్న ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ధర్మ పోరాటం పెడితే 70 లక్షల మంది వచ్చారు, 70 వేల మంది వచ్చారు, 70 వేల మంది వచ్చారు, 70 వేలండి. మేము వెళ్ళాం కదా, కిటకిటలాడింది, తలం సరిపోలా, ఊరంతా నిండిపోయింది. ప్రజలు కోరుకుంటారండి వాళ్ళు చంద్రబాబు గారిని. చంద్రబాబు ప్రజల్ని కోరుకునే రోజులు గతం అయిపోయింది. చంద్రబాబు గారు అవసరం ఈ రాష్ట్రానికి అని యావత్తు 5 కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు. ఆయనే ఉండాలి, అనుభవం కష్టం, ముందుకు తీసుకెళ్తాం, ఏదైనా బాగు చేయాలన్నా. ఇంకోటి ఈ రాష్ట్ర ప్రజానికి కానీ ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తున్నా, జరిగేది అదే దురదృష్టవశాతం అవదు. ఏదైనా జరిగితే మేము మీరు అందరూ సుఖ సంతోషాలు ఉండవు. రౌడీజం ఎక్కువైపోద్ది, మాఫియాలు అందరూ వచ్చేస్తారు, మా స్థలాలతో పాటు మా ఆస్తులు కూడా పోతాయి. రేపు అల్లకలం అయిపోద్ది రాష్ట్రం. మా నాన్న తక్కువ చేశాడంటే హైదరాబాద్లో ఎన్ని ఎత్తులు వేయాలో ఎన్ని చిత్తులు వేసారో వేశాడు. వెన్నుపోటు అంటాడు, వెన్నుపోటు జగన్ చంద్రబాబు గారు వెన్నుపోటు చేయలే, కొన్ని కారణాలు ఉన్నాయి దానికి. నువ్వు వెన్నుపోటు పొడిచావు కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డి. మీ తాత, మీ నాన్న, మీ బాబాయ్ అందరు కోటేశ్వరులు అయ్యి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ఎంపీ అయ్యి నీ స్వార్థం కోసం ముఖ్యమంత్రి అవటం కోసం ఆమె గారు కేంద్రంలో మంత్రి ఇస్తానన్నా 3 సంవత్సరాలకి కాదు అని నువ్వు వచ్చి ఓదారు పెట్టి రాష్ట్రాన్ని భరస్టు పెట్టిన చరిత్ర మీది. కాబట్టి ఈ కన్నగారికి కూడా చెప్తున్నా, ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు. ఆయన అసలు నీకు ఏ వ్యాపారం లేదు, తిని 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 నీ కొడుకులు నీ కుటుంబం మామూలుగా తిన్నారా? నీ జాతకం అంతా మాకు తెలుసు, నీ పేరులోనే భగవంతుడు పెట్టేశాడు కన్నా అని. మొత్తం రాష్ట్రానికే కన్నం ఇచ్చాము.